ఉగాది స్పెషల్ నైవేద్యంగా పూర్ణాలు తయారు చేసుకున్నామండి. వీటినే బూరెలు అని కూడా అంటారు. ఇప్పుడు వీటిని తయారు చేసుకోవడానికి పచ్చిశనగపప్పు తీసుకుని బాగా వాష్ చేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత సరిపడా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ప్రెషర్ పోయాక ఇలా స్మాషర్ తీసుకొని మనం మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఆ తర్వాత ఇందులో బెల్లం కూడా వేసుకుని బాగా కలిపేసుకొని కాసేపు ఉడికించుకోవాలండి బాగా దగ్గరకు వచ్చేంత వరకు. ఆ తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. దీన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని యాలకుల పొడి వేసుకొని కలుపుకొని చల్లారనివ్వాలండి. దీన్ని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుని చల్లారాక ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పూతపిండి తయారు చేసుకున్నామండి. దానికోసం మినపప్పును నానబెట్టుకుని ముందు మినపప్పును రుబ్బుకోవాలండి. 5-6 అవర్స్ సేపు మినపప్పును నానబెట్టుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా నానబెట్టుకుని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. మనకి ఇడ్లీ పిండిలాగా ఉండాలి చూసారు కదా. ఇలా వాటర్లో వేస్తే పైకి తేలాలన్నమాట. అప్పుడు పూతపిండి అనేది బాగా ఉన్నట్లు. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చిశనగపప్పువి ఈ పిండిలో వేసేసుకుని ఇలా రెండు వేళ్లతో మనం పూర్ణాలు అనేవి వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా రెండు వేళ్లతో వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలా నూనె కూడా మనకి ఫుల్గా ఉండాలండి పూర్ణం మునిగేంత వరకు. చూసారు కదా, పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి స్పెషల్గా ఉగాదికి అలాగే సంక్రాంతి పండుగకి చేస్తూ ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.